సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. సెగలు రేపిన నాగార్జున సాగర్ వివాదం పరిష్కారమైంది. కేంద్రం ప్రతిపాదనకు ఏపీ తెలంగాణ అంగీకరించాయి. నవంబర్ 28కి ముందు పరిస్థితి కొనసాగించాలని నిర్ణయించారు. డ్యామ్ నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగిస్తారు. సీఆర్పీఎఫ్ బలగాలతో పర్యవేక్షించాలని కేంద్ర హోంశాఖ చెప్పింది. తెలంగాణలో మళ్లీ అధికారంపై కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తనను కలిసిన నేతలకు పరేషన్ కావద్దని సూచించారు. మూడో తేదీన సంబరాలు చేసుకుందామన్నారు. ఇక చాన్నాళ్లకు హాయిగా నిద్రపోయాను నిన్న అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ కు మంచి ఫలితాలు వస్తాయని ట్వీట్ చేశారు. తెలంగాణలో 71.06% పోలింగ్ జరిగిందన్నారు సీఈఓ. భువనగిరిలో హైయెస్ట్, హైదరాబాద్ లో లోయెస్ట్ నమోదయ్యాయి. ఇక ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు సాయుధ బలగాల పహారా కూడా ఉంటుంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను దీవించారన్నారు భట్టి. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ మొత్తం 82 సీట్లు గెలుస్తుందని పొన్నం చెప్పారు. కొత్తగూడెంలో సిపిఐ గెలవబోతోందని నారాయణ అన్నారు. బీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు కోదండరాం. వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీతో కలిసి వెళ్తామన్నారు పవన్. ప్రజల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామన్నారు. బీజేపీపై ఉన్న ప్రేమతోనే తెలంగాణలో కలిసి జర్నీ చేశానన్నారు. మరోవైపు చంద్రబాబు కూడా యాక్టివ్ అయ్యారు. వింటర్ సెషన్ కి గాను ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడుతోంది. రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతికి యెల్లో అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం ఎల్లుండికి తుఫాన్గా మారబోతోంది. మరోవైపు వర్షాలతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరవుతోంది. పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. యుఏఈలో జరుగుతున్న COP28 సదస్సుకు మోదీ హాజరయ్యారు. ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. 2028లో COP33ని నిర్వహించడానికి సిద్ధమన్నారు మోదీ. కర్బన ఉద్గారాలను 45% తగ్గించడమే లక్ష్యమన్నారు. శిలాజేతర వినియోగాన్ని 50% పెంచుతామన్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.